నన్ను ఎస్ఐ గా చూసుకోవడం నేను డిగ్రీ అయిపోతే నాకు తెలియదు ఏమవ్వాలో, నాకెవరు చెప్పాల. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వాళ్ళిద్దరు ఈయన బంధువులు, ఆత్మ బంధువులు ఆయన. ఈయనకి పంచగల్ రమేష్ గారు సీఎం, ఇద్దరు రమేష్లు. ఆయన నాకు, నేను అడిగాను నాకు నీకేం అంటే, నేను అడిగాను ఏం చేస్తావురా నువ్వు అంటే, నాకు తెలియదు అనేవాడిని. పుస్తకాలు చదివేవాడిని, నేర్చుకునేవాడిని, కానీ నాకు ఏమవ్వాలో తెలియదు. ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు, యాక్టింగ్ స్కిల్. ఇదే వైజాగ్ లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర, ఏం పిల్లడోకాకులం సిట్టడివిలోనికి, ఏం పిల్లడో ఎల్దాం వస్తావా, బై బై ఏ బంగారు రమణమ్మ, జమ్ జమ్మల్ మరీ అయ్య కళ్ళా జరి, జమ్ జమ్మల్ మరీ అయ్య కళ్ళా జరి. పాట, ఆట, పాట, నటన అన్ని నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే ఏంటి చెప్తున్నానంటే, నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రతిభ పాటవాలని చెప్పడానికి చెప్పట్లా. ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి, అరే నువ్వు ఈ పని చేయరా అంటే, అతను తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కవులు రైతులకి డబ్బులు సంపాదిస్తా, ఒక్కొక్క కవులు రైతుకి 100,000 రూపాయలు ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ స్కిల్. మరి మీకోసం అడిగేవాడు ఎవడు? మీకోసం అడిగేవాడు ఎవడు? ప్రభుత్వం పెద్దన్నవ్వాలి, ప్రభుత్వం పెద్దన్నవ్వాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్నవద్ది. చంద్రబాబు గారికి చెప్పా, మీ అందరికీ నా హృదయ బిందర చూడలేదు, క్షమించాను. కూటమి ప్రభుత్వం పెద్దన్నవ్వాలి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పా, కుల గణాంకాలు సరిపోదు సార్, ప్రతిభ గణాంకాలు, ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు. ఎక్కడ ఏ చోట ఏం ఆడిముచ్చుని దాగుంది ఎవరికి తెలుసు? ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడా? ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా? ఒక సరోజినీ నాయుడు ఉందా? ఎంతమందిని ఒక కవి ఉన్నాడా? కళాకారుడు ఉన్నాడా? ఎవరికి తెలుసు? అది ప్రతిభని చేపని ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలికి తీస్తామో, అలా యువ ప్రతిభను మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి. లాటరైట్లు తవ్వేస్తాం, బాక్సైట్లు తవ్వేస్తాం, కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకురాం. ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం. 2047 ఇండియా షుడ్ బికమ్ ఎ సూపర్ పవర్. ప్రపంచ దేశాలు తలెత్తుకొని భారత్ 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 అని ఎరిగెత్తాలి. ఎరిగెత్తాలంటే ఏం చేయాలి? వైఎస్ జగన్ దగ్గర డబ్బులుంటే సరిపోతా, వైవి సుబ్బారెడ్డి దగ్గర డబ్బులు సరిపోతా, మిథున్ రెడ్డి దగ్గర డబ్బులు సరిపోతా, పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులు సరిపోతా, అజీ ప్రాజెక్ట్ దగ్గర డబ్బులు సరిపోతా. కాదు, మీ దగ్గర ప్రతిభ, డబ్బులు ఉండాలి మీ దగ్గర, మీ దగ్గర సమర్థత ఉండాలి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటికి తీస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం. సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిస్తే అసెంబ్లీ మనకి పార్లమెంట్ లో గొంతెత్తుతారు. అసెంబ్లీలో మేమిద్దరం భుజం భుజం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం. ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదికగా చేసుకుని ఇంకో కీలకమైన డిక్లరేషన్, కమిట్మెంట్. దివ్యాంగులకి మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటా ఉన్నారు, జనవాణిలో నా దృష్టికి పట్టుకొచ్చారు, తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు, భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు. అందుకనే ప్రతి నెలకి మీకు 6,000 రూపాయలు పెన్షన్ ని దివ్యాంగులకి మేము ప్రకటిస్తున్నాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి 15,000 రూపాయల పెన్షన్. కిడ్నీ తలసిమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు. ఈ సమాజం అందరినీ పట్టించుకుంటుంది, కానీ నాకు బాధ దివ్యాంగుల్ని పట్టించుకో. దివ్యాంగుల కోసం నేను చెప్తున్నా, మీకోసం ప్రాణం పెట్టేస్తారు జనసేన, మీకోసం నిలబడతారు తెలుగుదేశం, మీకోసం అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ. నేను మీకు చెప్తున్నా, దివ్యాంగుల సోదరులందరికీ, సోదరీమణులందరికీ గుండె కరిగిపోతుంది మీ బాధలు చూస్తే. మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా, మీకు గౌరవించేలా, మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశపెడతాను.